దేశవ్యాప్తంగా కరోనా ఎంతగా ఆర్థిక వ్యవస్థను దిగజార్చి చేసిందో, ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయేలా చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా ఎఫెక్ట్ కానివ్వండి, లాక్డౌన్ ఎఫెక్ట్ కానివ్వండి, నిజంగా అన్ని రాష్ట్రాలని, ఒక ఆంధ్రప్రదేశ్ అనే కాదు అన్ని రాష్ట్రాల్లో కూడా ఆర్థికంగా చాలానే దెబ్బతిన్నాయి. అయితే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, కొత్త రాష్ట్రం, పైగా లోటు బడ్జెట్ రాష్ట్రం, ఇటువంటి టైంలో నిజంగా కరోనా ఎఫెక్ట్ చాలా గట్టిగానే పడింది అనేది ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అంటే, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోతే గనక ఏపీ దివాళా తీసే పరిస్థితికి వచ్చేసింది, వచ్చే నెల నుంచి జీతాలు ఇవ్వడం కూడా కష్టమే అనేది చాలామంది ఆర్థిక నిపుణులు చెబుతున్న మాట. అయితే దీనికి సంబంధించి అంటే ఒక ఆంధ్రప్రదేశ్ ఏం కాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని వ్యాపారాలు కూడా నష్టపోయిన పరిస్థితి ఈ కరోనా కారణంగా. అయితే ఆ ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్కి కాస్తంత ఎక్కువగా తగిలింది అనేది. సో ఈ క్రమంలోనే మన దేశ జీడిపి కూడా -23% నమోదైంది. అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రాల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది అనేది. అంటే సంక్షేమ కార్యక్రమాల విషయంలో చాలా వరకు ముందు జాగ్రత్త వహించారు జగన్మోహన్ రెడ్డి గారు. జీతాల విషయంలో మాత్రం ఎటువంటి ఇబ్బంది రాకుండా కూడా మేనేజ్ చేశారు. కాకపోతే అటు ఆర్థిక శాఖ అధికారులు కూడా సర్దుబాటు చేయలేక అవస్థలు పడుతున్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో అనేది. సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలనుకుంటున్నారు. ఇమీడియట్గా ఆయన ఢిల్లీ పయనమవుతున్నారు అనే ప్రచారం జరుగుతోంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం సహాయం కోరబోతున్నారు, అందుకే ఢిల్లీ వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు అనేది. దీంతో ఇప్పుడు ఆయన ఢిల్లీకి సంబంధించి కొంతమంది కేంద్ర పెద్దలను, ఆర్థిక శాఖ మంత్రిని కలవడానికి అపాయింట్మెంట్ కూడా కోరారంట. త్వరలోనే కేంద్ర ఆర్థిక మంత్రిని, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిసి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని పూర్తి స్థాయిలో వివరించి రాష్ట్రానికి రావాల్సిన మిగిలిన నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు రాబట్టుకునే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది తెలుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఆర్థికంగా చాలామంది నిపుణులు చెబుతున్న మాట, ఇది కనుక జరగకపోతే, కేంద్ర ప్రభుత్వం సహాయం అందించకపోతే ఏపీ దివాళా తీసే పరిస్థితికి వస్తుందనే. దీంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన విషయంలో చాలా కష్టపడుతున్నారు. సంక్షేమ కార్యక్రమాల కోసం వచ్చిన ఆదాయం సరిపోతుంది, జీతాల విషయంలో మాత్రం ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేదే ప్రధానంగా వినిపిస్తుంది. మరి నిజంగా ఎంత కష్టం వచ్చి పడిందా ఆంధ్రప్రదేశ్కి అనేదే అందరూ ఆలోచిస్తున్నారు. ఈ కష్టం నుంచి గట్టెక్కడం సాధ్యం అవుతుందా, కేంద్రం సహకారం అందించకపోతే పరిస్థితి ఏంటి, ఒకవేళ కేంద్రం సహాయం చేయడానికి సిద్ధంగా ఉందా, లేదంటే దేశవ్యాప్తంగా ఎఫెక్ట్ కరోనా ఎఫెక్ట్ ఉంది కాబట్టి కేంద్రం ఏం చెబుతుంది అనేది ఉత్కంఠగా మారిన అంశం. చూడాలి ఏం జరుగుతుంది అనేది ఫైనల్గా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్.